మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియో, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియో, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము. ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పెను. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలియున్నాడు. ఇతడెంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము యొక్క 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునని మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైన వారు
పదియవ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల పదియవ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలాగనగా మెల్కీసెదకు అతని పితరుణ్ణి కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవరిని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. ఆ గోత్రంలోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు. గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసెను. ఆయన పశ్చాత్తాపడడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిల హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుష్యులను యాజకులనుగా నియమించును. కాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు.
మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము.